బేహద్ పరం మహాశాంతి. మనము 12వ చాప్టర్ లైఫ్ ఇన్ మల్టీవర్స్ లోపల గ్రేట్ గ్రేట్ యూనివర్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాము. మల్టీవర్స్లో ఉన్నటువంటి G1 నుండి G17 వరకు ఉన్నటువంటి యూనివర్స్లు ఇవి. దీన్ని ఇంతవరకు దీని లోపల G1 వరకు నిన్న మనం విన్నాము. ఈరోజు గ్రేట్ గ్రేట్ యూనివర్స్ అనగా G2. G2ని మనం పరం 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 మహాబ్రహ్మాండము అని, G2 జీవన్ యొక్క పై లేయర్లో ఉంటుంది అనగా G2లోనే G1 అనేది ఉంటుంది. G2 విశ్వాలు అనంత అనంత సంఖ్యలో మన మల్టీవర్స్ లోపల భ్రమణ చేస్తూ ఉన్నాయి. మన మల్టీవర్స్ యొక్క సోలార్ సిస్టమ్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే G2 మల్టీవర్స్ యొక్క సెంటర్ పాయింట్లో ఉన్నది. ప్రతి గ్రేట్ గ్రేట్ యూనివర్స్ లోపల అనంతానంతమైన గ్రేట్ బ్రహ్మాండాలు పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. G2 యొక్క యజమాని, ఈ గ్రేట్ గ్రేట్ యూనివర్స్ యొక్క యజమాని గ్రేట్ యూనివర్స్ని రచన చేశారు. ఇవి అనంత సంఖ్యలో యూనివర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క జీవన్ లోపల పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. అనంత సంఖ్యలో ఆకాశ గంగలు ప్రతి ఒక్క యూనివర్స్ లోపల పరిభ్రమణం చేస్తూ ఉంటాయి, మరియు అనంత సంఖ్యలో సోలార్ మండలాలు ప్రతి ఒక్క ఆకాశ గంగ లోపల పరిభ్రమణ చేస్తూ ఉన్నాయి. 21 వంశావళి అనగా 2101 కళ బ్రహ్మాండం లోని యజమాని తన నిరాకారి రూపం నుండి ఒక నిరాకారి రూపమును తీసి ఈ గ్రేట్ గ్రేట్ యూనివర్స్ యొక్క సెంటర్ పాయింట్కి చాలా కాలం క్రితం పంపారు. బేహద్ పిఎం యొక్క నిర్దేశానుసారం 21 వంశావళి యొక్క రచయిత ఈ యొక్క మల్టీవర్స్ యొక్క సమాచారం మొత్తం సేకరించేందుకు G2కి వచ్చారు. 21 వంశావళి యొక్క రచయిత అన్నమాట, అనగా ఒక రూపాన్ని తీసి ఆయనే వచ్చాడు. ఈ G2లో అంటే గ్రేట్ గ్రేట్ యూనివర్స్లో అనేక రూపాలు తీసి G1కి పంపారు. G1 నుండి యూనివర్స్కి, యూనివర్సల్ నుండి గెలాక్సీలోకి పంపడం జరిగింది. బేహద్ పిఎం ద్వారా మొత్తం సమాచారం ఆల్మైటీ అథారిటీకి ఈయన పంపిస్తూ ఉన్నారు. 21 వంశావళి ఆయన. మన గ్రేట్ గ్రేట్ యూనివర్సు చాలా విశేషమైనది కాబట్టి మన G2 మధ్య ఒక శక్తిశాలి పరం లైట్ స్వరూపం ఇక్కడ సిద్ధంగా ఉన్నది. కానీ ఈ శక్తి నుండి కేవలం శక్తి కొద్ది మాత్రమే విడుదల అవుతూ ఉంది. ఇక్కడ నుండి శక్తి కేవలం కొద్దిగా మాత్రమే విడుదల అవుతుంది. మిగిలిన శక్తి చుట్టూ ఉన్న కవచాన్ని ఏర్పరచుకొని కేంద్రంలో దాచి ఉంచబడింది. మల్టీవర్స్ మొత్తం యొక్క రచన G2 యొక్క కేంద్రంలో తిరుగుతూ ఉన్నది. ఇక ఈ యొక్క పరిభ్రమణ యొక్క క్రియ పరం ప్రకాశం యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగా జరుగుతుంది. కానీ కేవలం చాలా తక్కువ శక్తి మన G2 యొక్క పరంధామం బయట వ్యాపిస్తూ ఉంది. G2లో 2 కోట్లు మరియు 2 కోట్లకు పైగా అదనపు శక్తులు సృష్టించబడ్డాయి. ఈ శక్తులను మరలా G2 నుండి G1కి, గ్రేట్ యూనివర్స్కి పంపడం జరిగింది. గ్రేట్ గ్రేట్ యూనివర్స్ నుండి గ్రేట్ యూనివర్స్కి పంపడం జరిగింది. మల్టీవర్స్ గురించి ఇంకా చాలా సమాచారాన్ని సేకరించడానికి గ్రేట్ యూనివర్స్ నుండి యూనివర్స్కి, తర్వాత యూనివర్స్ నుండి గెలాక్సీలకు శక్తులని పంపడం జరిగింది. శక్తుల ద్వారా సేకరించిన సమాచారం 21 వంశావళి యొక్క రచయితకు పంపబడింది. అప్పుడు ఈయన మొత్తం సమాచారం బేహద్ పిఎం వరకు పంపారు. మన గ్రేట్ గ్రేట్ యూనివర్స్ యొక్క కేంద్రం
రక్షణ సమూహం ఉన్న లేయర్లో చుట్టూ మొట్టబడి ఉన్నదే అనే చెప్పచ్చు. ఈ కేంద్రం యొక్క స్పిరిట్లు రక్షణ సమూహము ఉన్నటువంటి లేయర్స్తో ఇది ఉన్నది. మరియు ఈ లేయర్లో 100% పరమతత్వం ఉంటుంది. ఇతర G2 వలె మన G2 యొక్క వాతావరణంలో 0.01% ప్రకాశము, 1.5 పరమతత్వము మరియు 98.5 మూడతత్వాలు ఉన్నాయి. ఇతర G2 వలె ఇందులో కూడా 6 నుండి 7 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ పరంపరం మహాశక్తుల యొక్క నివాసము ఉంటుంది. G2 యొక్క సృష్టి మొత్తాన్ని నియంత్రిస్తారు. మల్టీవర్సులో G2 యొక్క లేయర్స్ మొత్తం 300 ఉన్నాయి. ప్రతి ఒక్క G2 లోపల జీవన్ అనంత సంఖ్యలో కేంద్రం చుట్టూ పరిభ్రమణ చేస్తూ ఉన్నాయి. ఇది మన G2 మరియు ఇతర అంటే గ్రేట్ యూనివర్స్ యొక్క కార్యకలాపాలను చూస్తూ ఉంది. ఇకపోతే నెక్స్ట్ గ్రేట్ యూనివర్స్ అనగా G3. గ్రేట్ యూనివర్స్ అంటేనే పరం మహాబ్రహ్మాండము. 4 సార్లు పరం మహాబ్రహ్మాండము. దీని యొక్క రచయిత పరం మహాశివుడు. G2ను రచయించినటువంటి మరియు G3 యొక్క యజమాని పరం మహాశివుడు. G3 లోపల అనంత మరి గ్రేట్ బ్రహ్మాండాలు పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. ఈ G3 రచయిత తన బ్రహ్మాండం యొక్క కేంద్రంలో పరం ప్రకాశం యొక్క స్వరూపంలో అంటే నిరాకారి రూపంలో ఉంటారు. G3 కేంద్రానికి దగ్గరగా రచయిత ఆకారి రూపంలో తన శక్తులతో కలిసి ఉంటారు. దాని బయట 108 శక్తుల లేయర్సు ఉంటాయి. రచయిత కేంద్రంలో ఉంటారు మరియు రచయిత చుట్టూ 6-7 లేయర్స్తో రక్షణ కవచం ఉంటూ ఉంటుంది. సృష్టి ఈ విధంగా మొదట లేయర్స్లో 108 16,900,000 2 కోట్ల మంది ఆత్మలు పరం మహాశక్తులు ఉంటారు. ఆ తర్వాత లేయర్స్లో పరం మహాబ్రహ్మలు, పరం మహావిష్ణువులు, మహా ఇంద్రుడు ఉంటారు. ఇవన్నీ సెక్యూరిటీ లేయర్స్ లోపల ఉన్నటువంటి ఆత్మలు. ఈ పరం మహాశక్తులు G3ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు, G3ని నడిపిస్తారు. సెక్యూరిటీ లేయర్స్ తర్వాత టూరిస్ట్ ఆత్మల కోసం ఇంకా 6 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ టూరిస్టులు అంటే ఇంకా పైనుండి ఉన్నటువంటి లేయర్స్ లోపలుండి హయ్యర్ డైమెన్షన్ నుండి ఆత్మలు వస్తూ ఉంటారు. 3 లేయర్స్ G3 యొక్క రచన కోసం మరియు ఇతర బ్రహ్మాండాల నుండి సందర్శించడానికి వచ్చే టూరిస్ట్ ఆత్మల కోసం 3 లేయర్స్ ఉంటాయి. మరొక G3 లేక G2 నుండి సందర్శించడానికి వచ్చే ఆత్మలందరూ కూడా ఈ 3 లేయర్స్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. 108,16,900,000 2 కోట్ల పరం మహాశక్తులను G3 యొక్క సృష్టి గురించిన పూర్తి జ్ఞానం కలిగి ఉంటారు. G2 యొక్క ఏ సమస్యకైనా పరిష్కారం ఈ శక్తులు వద్దనే ఉంటుంది. ఈ యొక్క శక్తులు G3 యొక్క సృష్టికి అధికారులు మరియు నిర్వాహకులు. ఇదే విధంగా వ్యవస్థ G1 నుండి G17 వరకు అన్ని బ్రహ్మాండాల్లో కూడా ఉన్నాయి. అనంత G2 యూనివర్సు G3 లోపల పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా అసంఖ్యాకంగా ఉన్నటువంటి G1 యూనివర్సులు G2 లోపల పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. లెక్కలేనన్ని విశ్వాలు G1 అంటే గ్రేట్ యూనివర్స్ లోపల పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. ఆకాశ గంగ లాంటి అసంఖ్యాకమైన గెలాక్సీలు యూనివర్సు లోపల పరిభ్రమణ చేస్తూ ఉంటాయి.
అసంఖ్యకమైన బ్రహ్మాండాలు ఒక గెలాక్సీ లోపల ఏ విధంగా తిరుగుతూ ఉంటూ ఉంటాయో ఆ దిగున ఉన్నటువంటి లేయర్స్లో బ్రహ్మాండాలు సోలార్ సిస్టమ్లు ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా G3లో G2 ఉంటాయి సోలార్ సిస్టమ్ యొక్క సిస్టమ్ లాగే ఇక్కడ కూడా ఉంటుంది అంటే దీని లోపల పంచతత్వాల సృష్టి మన బ్రహ్మాండంలో సోలార్ సిస్టంలో ఉంది ఇంకా గ్రేట్ 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 యూనివర్స్ యొక్క వాయుమండలం లోపల 0.02 పరం ప్రకాశము 2.5 పరం తత్వము సుమారు 97.5% తత్వాలు ఉన్నాయి ఇక్కడ తత్వాలు అంటే మూడు తత్వాలు వాయువు అగ్ని ఆకాశము వాయువు అగ్ని ఈ మూడు తత్వాలను విశ్లేషిస్తే G3లో 80% ఆకాశతత్వము 10% వాయుతత్వము 10% అగ్నితత్వము ఉన్నవి G3 యొక్క కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటి సెక్యూరిటీ లేయర్స్లో 100% పరమతత్వం ఉంటుంది మన మల్టీవర్స్ లోపల G3 యూనివర్స్ యొక్క లేయర్స్ 200 ఉన్నాయి ప్రతి ఒక్క లేయర్ లోపల లెక్కలేనన్ని G3లు తిరుగుతూ ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్క G3 లోపల యూనివర్సులు గెలాక్సీలు బ్రహ్మాండాలు ఉన్నాయి అన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి అంటే యూనివర్స్ గెలాక్సీలు బ్రహ్మాండాల యొక్క నిర్మాణం భిన్నంగా ఉంటుంది కదా సృష్టి అంతా కూడా సర్జన విసర్జన జరుగుతూ ఉంటుంది అంటే గ్రేట్ 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 యూనివర్స్ లోపల ఏ సృష్టి స్థిరంగా లేదు అని అర్థమవుతుంది ఇప్పటికీ G17 వరకు ఉన్న యూనివర్సులు మరియు మల్టీవర్సులు కూడా స్థిరంగా లేవు వీటిలో కూడా సర్జన విసర్జన జరుగుతూనే ఉంది సర్జన విసర్జన అంటే సృష్టి యొక్క ప్రళయ చక్రం నడుస్తుంది అని సర్జన విసర్జన యొక్క సమయ చక్రం అంటే కాలచక్రం ఇక్కడ భిన్నంగా ఉంటుంది ఈ కాలచక్రం అన్నిటికన్నా అత్యధికంగా మల్టీవర్స్లోనే ఉంది మరియు అత్యల్ప కాలచక్రం బ్రహ్మాండంలో సోలార్ సిస్టంలో ఉంటుంది బ్రహ్మాండం అనగా సోలార్ సిస్టమ్ కదా దానిలో ఉంటుంది అంటే సర్జన విసర్జన మధ్య సమయ పరిమితి బ్రహ్మాండంలో అత్యల్పంగా ఉంటుంది మరియు ఇది సమయానికి అనుసారంగా పెరుగుతూ ఉంటుంది అంటే ఈ సమయము పరిమితి బ్రహ్మాండం కంటే గెలాక్సీలో అధికంగా ఉంటుంది గెలాక్సీ కంటే యూనివర్స్లో అధికంగా ఉంటుంది ఈ విధంగా G3 యొక్క సర్జన విసర్జన యొక్క సమయ చక్రం G2 కంటే అధికంగా ఉంటుంది మరియు G2కి G1 కంటే ఎక్కువగా ఉంటుంది ప్రతి సృష్టిలోనూ కాలానికి సంబంధించిన ప్రమాణం ఒకలాగా ఉండదు భూమిపై మనం చూసే సమయం గెలాక్సీ సమయంతో పోలిస్తే చాలా తక్కువ ఇది దాదాపు ఉనికి లేనట్లే అనగా G1 G2 G3లతో పోలిస్తే మన భూమి యొక్క సమయం పర్వతం ముందు ఒక ఆవగింజ కంటే చాలా తక్కువ అన్నట్లు ఇకపోతే గ్రేట్ 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 యూనివర్స్ ది G4 యూనివర్స్ ముందు 4 గ్రేట్ అని పెట్టాలి అది G4 యూనివర్స్ అవుతుంది G4 యొక్క రచయిత అనగా యజమాని ఇక్కడ మరి పరం 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 మహాశివుడు ఒక G4 లోపల అసంఖ్యాకమైన G3 యూనివర్సులు పరిభ్రమణ చేస్తూ ఉంటాయి G4 యజమాని అంటే రచయిత నిరాకారిగా పరం ప్రకాశ స్వరూపంలో సుప్రీం లైట్ G4 మధ్యలో ఉంటూ ఉంటారు మధ్యలో నిరాకారి రచయిత చుట్టూ అతి సూక్ష్మమైన లేయర్ ఉంటుంది అందులో ఆకారి రచయిత మరియు ఆకారి శక్తి నివసిస్తారు ఒకదాని తర్వాత ఒకటి సెక్యూరిటీ లేయర్స్గా 108 పరం 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 మహాశక్తులు
ఉంటారు. ఈ యొక్క ఆథర్ లేయర్స్లో 16,000 శక్తులు, 9,00,000 శక్తులు, 2 కోట్ల పరంపరం మహాశక్తులు ఉంటారు. ఈ మహాశక్తుల సెక్యూరిటీ లేయర్స్ వెలుపల పరం 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 మహావిష్ణువు, పరం మహాబ్రహ్మ యొక్క లేయర్స్ కూడా ఉంటూ ఉంటాయి. G4 యొక్క వాయుమండలం లోపల 0.06% పరం ప్రకాశము, 6% పరమతత్వము మరియు 94% తత్వము. ఇక్కడ తత్వము అంటే 80% ఆకాశతత్వము, 10% వాయుతత్వము మరియు 10% అగ్నితత్వము. ఈ విధంగా అక్కడ కూడా మరి పరం 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 మహాశక్తులు ఉన్న సెక్యూరిటీ లేయర్స్లో 100% పరమతత్వం ఉంటూ ఉంటుంది. పరం ప్రకాశము మరియు పరమ తత్వం యొక్క పరిమాణం మరియు నాణ్యత క్రమంగా కేంద్రం నుండి బయటికి వచ్చే కొద్దీ తగ్గుతుంది. పరం 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 మహావిష్ణువు, ఇలాగే బ్రహ్మ ఉన్న లేయర్స్లో 50% పరమతత్వం, 50% తత్వము అంటే ఊర్జ కేంద్రం నుండి బయట ఉన్న లేయర్స్లో క్రమంగా తగ్గుతూ వస్తుంది. లోపల G4 యొక్క 200 లేయర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క లేయర్ లోపల లెక్కలేనన్ని G4స్ అనగా గ్రేట్ 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 యూనివర్స్లు భ్రమిస్తూ ఉంటూ ఉంటాయి. పరిభ్రమణ భ్రమణ జరుగుతూ ఉంటూ ఉంటాయి. అంటే ఈ విధంగా మనము ఇప్పుడు G2, G3, G4 గురించి 3 తెలుసుకున్నాము. నెక్స్ట్ ఆడియోలో మనము G5 ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాము. ఇది 1x1 ఒకటి వింటూ ఉంటే ఆ విధంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఎందుకు వీటి గురించి మనం తెలుసుకోవాలి అంటే పరివర్తన సమయంలో ఇవి ఎలా మారుతాయి, మరి ఏ విధంగా దీనికి పవర్ ఇవ్వాలి, ఎంత పవర్లో ఇది పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది అనేది తెలుసుకోవటం చాలా అవసరము. అందుకని ఈ ఛానల్ లోపల మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే లైఫ్ ఇన్ మల్టీవర్స్ మీకు చక్కగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదికే బేహదు పరం మహాశాంతి.